सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते मित्री नमस्कार फ्रेंड्स मन की डीएससी की संबंधी और मुख्यमंत्री अपडेट जरिए फ्रेंड्स मन की डीएड डिप्लोमा इन एलिमेंटरी एजुकेशन बीएड बैचलर ऑफ एजुकेशन कोर्स की संबंधी डीएड वर्सेस बीएड की संबंधी बीईडी अभ्यर्थुल की मन की रूल ऑफ एनसीटी नेशनल काउंसिल फॉर टीचर एजुकेशन गेजिट 2018 प्रकार बीईडी कैंडिडेट एवरो पेपर वन पेपर टू रेडिंटी रासकोवच्छी 2018 గెజిట్లో పేర్కొన్నారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ మనకి కోర్టులో కేసు అయితే నమోదు కావడం జరిగింది. గుజరాత్ తీర్పుని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు అనేక వాయిదాల తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ మొత్తం హల్చల్ చేస్తుంది చూడొచ్చు. ఇండియా వైడ్ డిఎడ్ బిఎడ్ ఇష్యూకి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్కి సంబంధించి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఏం ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిందా అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ముఖ్యంగా చూడండి. డిఎడ్ వర్సెస్ బిఎడ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, 2018 ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన గెజిట్ను కొట్టివేసిన న్యాయస్థానం, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ పోస్టులు డిఎడ్ వాళ్ళకి మాత్రమే, దీనికి సంబంధించిన ఆర్డర్ను జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో క్లారిటీగా వచ్చింది. దీని ప్రకారం చూస్తే డిఎడ్ వాళ్ళకి మాత్రమే ఎస్జీడి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. బిఎడ్ వాళ్ళకి ఓన్లీ పేపర్ టూకి సంబంధించి మాత్రమే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. దీన్ని ప్రతి రాష్ట్రం కూడా క్రమం తప్పకుండా అమలు పరచాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జడ్జిమెంట్ అమలైతే అవుతుంది. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. డిఎడ్ అభ్యర్థులకి పేపర్ వన్ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ ఎస్జిటి, ఎవరైతే సీనియర్ ఎస్జిటీలు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్లు పొందడం వల్ల ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతున్న వైనం కూడా కనబడుతుంది. ఏదేమైనా తెలంగాణలో మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి దాదాపుగా 7000 పైనే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా దాదాపుగా 7000 పైనే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ ప్రభుత్వం మిగుల్చుకోకుండా మొత్తం ఖాళీలన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి న్యాయం జరిగే విధంగా డిఈడికి సంబంధించి ఒక 8000 పోస్టులు, బిఈడికి సంబంధించి పేపర్ టూ 8000 పోస్టులు ఈ విధంగా భర్తీ చేయాలి. టీచర్ పోస్టుల భర్తీ 5 సంవత్సరాలకి ఎలక్షన్ కోసం మాత్రమే జరుగుతుంది కాబట్టి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. బిఈడి అభ్యర్థులు కూడా న్యాయం జరిగే విధంగా ఏవైతే 7000 పైగా ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, బీఈడి అభ్యర్థులందరూ కూడా పేపర్ టూని టార్గెట్ చేయండి, మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఓకే గాయస్, మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.